పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ వీణా అక్కినేని, కన్సల్టెంట్ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్, రెయిన్బో, విజయవాడ. సో పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్స్ అంటే మెడికల్ లాంగ్వేజ్లో లుకీమియాస్ అంటాం. లుకీమియాస్ అంటే తెల్ల రక్త కణాల నుంచి వచ్చే క్యాన్సర్స్. నార్మల్గా బోన్ మారోలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి, ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్. ఈ తెల్ల రక్త కణాలు ఏవైతే మనకి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తాయి, ఇవి అదుపు తప్పి అసాధారణంగా మారి క్యాన్సరస్ సెల్గా మారితే అవి క్యాన్సర్గా మారచ్చు. సో ఈ తెల్ల రక్త కణాల నుంచి వచ్చే క్యాన్సర్ని లుకీమియాస్ అంటారు. కామన్గా మనం పిల్లల్లో చూసే బ్లడ్ క్యాన్సర్స్ లుకీమియాస్లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అండ్ క్రానిక్ మైలాయిడ్ లుకీమియా. ఈ 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్ పిల్లల్లో ఎక్కువగా చూస్తాము. ఇందులో కూడా ఎక్కువగా చూసే బ్లడ్ క్యాన్సర్స్ అంటే 80% పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్లో కామన్గా చూసేది ఏఎల్ఎల్ అంటే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, బిఏఎల్ఎల్, టిఏఎల్ఎల్. సో ఇవి ఎలాగా మనకి తెలుస్తుంది క్యాన్సర్ అనేసి, కొన్ని సిమ్టమ్స్ బట్టి మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లడ్ క్యాన్సర్ సెల్స్ మన బోన్ మారోలో ఎక్కువగా పెరిగితే నార్మల్ సెల్స్ అనేవి ప్రొడక్షన్ తగ్గుతుంది. లైక్ ఆర్బిసిస్ తగ్గిపోయి హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల అలసటగా ఉండడం, పాలిపోయినట్టు అవ్వడము, ఆయాస పడడము, డబ్ల్యూబిసిస్ నార్మల్ డబ్ల్యూబిసిస్ తగ్గిపోవడం వల్ల రికరెంట్గా ఫీవర్ రావడము, ఇమ్యూనిటీ తగ్గిపోయి, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల ఎక్కువగా మనకి కందిపోయినట్టు మచ్చలు రావడం, దెబ్బలు తగలకుండానే బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే క్యాన్సర్ సెల్స్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల లింఫ్ నోడ్స్ అంటే మెడలో చంకలో స్వెల్లింగ్స్ రావడము, విపరీతమైన బోనీ పెయిన్స్ రావడము, ఇలాంటివన్నీ సింటమ్స్ ఉంటే మనం డెఫినెట్గా సింపుల్ బ్లడ్ టెస్ట్ సిబిపి అండ్ పెరిఫెరల్ స్మియర్లో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ కనిపిస్తే, మనకి ఎవరైనా ఇది సస్పీషియస్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ లాగా ఉంటే వెంటనే పీడియాట్రిక్ హెమటాంకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు ఒక టెస్ట్, బోన్ మారో అనే టెస్ట్ చేసి దీన్ని నిర్ధారణ చేస్తారు. మనకి ఇది బ్లడ్ క్యాన్సరా కాదా అని కన్ఫర్మ్ అవ్వడంతో పాటు ఏ టైప్ ఆఫ్ లుకీమియా అన్నదానికి కొన్ని స్పెషల్ టెస్టులు చేస్తాము. ఏఎల్ఎల్ఆ, ఏఎంఎల్ఆ అన్నది మనకి బి టైప్, టి టైప్ ఏఎల్ఎల్ఆ, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి మనకి డయాగ్నోసిస్ అవుతుంది. సో వన్స్ డయాగ్నోస్ అయ్యాక మనకి ట్రీట్మెంట్ అనేది, ఇప్పుడు యాక్చువల్లీ పీడియాట్రిక్ ఆంకాలజీలో ఉన్న సక్సెస్, వన్ ఆఫ్ ది సక్సెస్ స్టోరీస్ ఇన్ ఆంకాలజీ మాట్లాడుకుంటారు. ఎందుకంటే ట్రీట్మెంట్ ఎంత ఎవల్యూషన్ వచ్చిందంటే, ట్రీట్మెంట్లో ఆల్మోస్ట్ పాస్ట్లో చూసుకుంటే ట్రీట్మెంట్ ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగా ఉండేది, బట్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంత సక్సెస్ఫుల్గా ఉంది అంటే ఆల్మోస్ట్ 80% అవుట్కమ్స్ మనము బ్లడ్ క్యాన్సర్స్లో చూస్తాం. సో ఈ ట్రీట్మెంట్ కూడా ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ అంటే చైల్డ్ బట్టి, ఇండివిజువల్ బట్టి, అంటే రిస్క్ బేస్డ్ అండ్ రెస్పాన్స్ అడాప్టెడ్. సో కామన్గా నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ వచ్చాక పిల్లలు ఏ స్టేజ్ అని అడుగుతారు. బట్ ఇందులో ఏంటి అంటే స్టేజెస్ ఉండవు బ్లడ్ క్యాన్సర్లో. రిస్క్ ఉంటుంది, అంటే హై రిస్కా, లో రిస్కా, ఇంటర్మీడియట్ రిస్కా అని. ఈ రిస్క్ బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ ఉంటుంది. రిస్క్ బేస్డ్ అండ్ రెస్పాన్స్ అడాప్టెడ్ అంటే వాళ్ళు రెస్పాన్స్ చూసుకుని, వాళ్ళు మళ్ళీ బోన్ మారో చేసుకుని రెస్పాన్స్ బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. సో కామన్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, కీమోథెరపీ ఉంటుంది, తర్వాత రేడియేషన్. యూజువల్గా బ్లడ్ క్యాన్సర్స్లో రేడియేషన్ ఇవ్వము, అన్లెస్ అండ్ అంటిల్ స్పెషల్ కండిషన్స్ ఏమైనా ఉంటే తప్ప రేడియేషన్ కన్సిడర్ చేయము. అండ్ ఇప్పుడు అడ్వాన్స్డ్గా అంటే మోర్ ప్రిసైజ్గా వచ్చే థెరపీస్, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్, ఇవన్నీ కూడా చైల్డ్ బట్టి, వాళ్ళ క్యాన్సర్ జెనెటిక్స్ బట్టి మనం డిసైడ్ అవుతాం. సో డెఫినెట్గా ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్ అని సస్పీషన్ ఉన్న ఆర్ డయాగ్నోసిస్ అయిన పిల్లల్లో పీడియాట్రిక్ హెమటాంకాలజిస్ట్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కాంటాక్ట్ అవ్వాలి.